ఆ పోస్టింగ్ నానే ఇంటర్ నువ్వు కాదా నీ సోషల్ మీడియాలో పెట్టేయి ఐటిడిపి అంటే నీది కాదా మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు మీ ఇష్టం వచ్చినట్టు రోజాని పండికి డ్రెస్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి నేను టెలివిజన్ పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతున్నారు రోజా గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఒక పండికి డ్రెస్ చేస్తే రోజా అంట ఒకని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఈ 420 నా కొడుకు వీడి కొడుకు వీడేంటి వీడు 10 పందులు కలిపితే ఆడు కాబట్టి ఇటువంటి పనికిమాలినటువంటి మాటలు ఆపు నువ్వు గనక జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పొప్పుల గురించి చెప్పు వ్యక్తిగతంగా సైకో దరిద్రుడు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్లాలరా మెంటల్ మీ కుటుంబంలో అందరం మెంటల్ నా కొడుకులరా అరే అయిన పాత్రుడు మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో అందరం నలుగురు ఐదుగురు ఉండరా మెంటల్ పిచ్చి నా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు వాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరతలిచ్చి పంపిస్తారు ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులా పిచ్చి వాగుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాయండి వాళ్ళ అమ్మ నాన్న అంట మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ము ఉంటే వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిని తీసుకొచ్చి అక్కడ అనన మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశారు నిన్ను నీ తల్లిని వాడరా 420 గారు చంద్రబాబు మేం కాదు చూస్తా అధికారంలోకి వచ్చి ఎవరిని వదలా ఏంటో నువ్వు చేసావు నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా సీఎం ఎత్తులేనాడు అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలు అనుకుంటున్నావు పిచ్చ పిచ్చ వాగుడు వాగుమక్క నా ఇంటికి నీ ఇల్లు అంత దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు వదిలేస్తావు అనుకుంటున్నావా లేకపోతే నన్న వంశీనో తన ద్వారం గుండా ఒక నలుగురులో ఐదుగురులో ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే ఎవడుంటాడు ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడు తేలుతా పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించు మాక అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏకముక్కతో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బాయి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా చొంటుకొంపులాగా నీ బాబుకు నువ్వు ఒకడో నీకు ఒకడో మీరేంట్రా మమ్మల్ని బెదిరించేది టచ్ చేస్తున్నాడు నా కొడకలారు ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు టచ్ చేయలేదు నువ్వు వస్తే చేయి టచ్ చేస్తూ నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారం భూమి చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చేయరా ఒక్కనే టచ్ చేస్తూ పద్దాక వచ్చి వదిలిపెట్ట ఏం చేస్తావురా ఒక్కనే టచ్ చేయి నీకు దమ్ముంటే నువ్వు మగాడే టచ్ చేస్తాడు ఒకనే పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన్ పాత్ర గారు ఇలాంటి 420 నా కొడుకులు భారతమ్మ పేరెత్తితే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ పేరెత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి ఏ చూస్తా ఊరుకుంటున్నామనే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసాం మేము వదలం పిచ్చి పిచ్చి యాసాలు మీ ఇళ్లలోని ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళు అందరూ గాలిలాగా మీ ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు గాలి మీడియా గాలి పార్టీ ఆడ 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడికి వాడు నడిపేటువంటి విధానం ఇది సిగ్గు శరం లేకుండా 4 ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్డ రేపు నుంచి చూసుకుందాం నువ్వో మేమో